ర్యాగింగ్ మహమ్మారి జోలికి వెళ్లి విద్యార్థుల జీవితాలు బుగ్గిపాలు చేసుకోరాదని బాగా చదువుకుని వృద్ధులకి రావాలని పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి దివ్య అన్నారు. శనివారం కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాగింగ్ కు పాల్పడితే తీసుకునే చర్యలు, వాటిపై విధించే కేసులపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి కళాశాలలో తమ చదువు అయ్యేంత వరకు తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. ర్యాగింగ్ భూతం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందని, దాని జోలికి వెళ్లి తల్లిదండ్రుల ఆస్తులను అడియాసలు చేయరాదని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం లైబ్రరీ కార్యదర్శి సూరజ్ నబీ, కోశాధికారి భాస్కర్, న్యాయవాదులు మధుబాబు, రమేష్, కాలేజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. కాలేజెస్ కానీ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి రకరకాల మనస్తత్వాలు కలిసి పిల్లలు వస్తారు చదువుకోవడానికి. సో ఒక్కొక్కరి ఇంట్లో వాళ్ళ పరిస్థితులు కానీ లేదా వాళ్ళని ఇంట్లో పెంచిన విధానం వల్ల కానీ ఒక్కొక్కరు చాలా సున్నితమైన మనసు కలిగి వాళ్ళు ఉంటారు, కొంతమంది కఠినంగా ఉన్న వాళ్ళు ఉంటారు. రకరకాల మనస్తత్వాలు కలిగిన పిల్లలు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వస్తారు. సో వాళ్ళ ఆలోచనలకి తగ్గట్లుగా పక్కన వాళ్ళు కూడా మెసులుకోవాలి అన్నది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. సున్నితంగా ఉన్న వాళ్ళని ఒక చిన్న మాట నార్మల్గా ఏదో అంటే కూడా వాళ్ళు బాధపడతారు. కఠినంగా ఉన్న వాళ్ళు మీరు గుర్తులేదంటే వాళ్ళు